నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. అనేక విషయాలు జ్యోతిషాస్త్రపరంగా మీకు చెప్తూ వచ్చాను. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి విషయం ఏమిటనంటే సంతాన సాఫల్యానికి జ్యోతిష మార్గం ఏమిటి అని. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే, ఒకటి వాళ్ళు మానసికంగా కృంగిపోతారు, రెండు బాధపడుతూ ఉంటారు. ఇటు స్త్రీ కానీ అటు పురుషుడు కానీ ఏమిటి మాలో లోపం, ఏం జరుగుతుంది, వాళ్ళు రకరకాలుగా డిప్రెషన్కి లోనై అయిపోతూ ఉంటారు. ఇది కాకుండా మళ్ళీ ఎదుటి వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రశ్నలు, అయ్యో మీకు ఇంకా పిల్లలు కలగలేదా అన్నప్పుడల్లా వీళ్ళు పడేటువంటి నరకం అంతా ఇంత కాదు. ఈ రకంగా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మొదటి సంవత్సరం బాగానే గడుస్తుంది, సరే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. రెండవ సంవత్సరం ఇంచుమించు అందులో కనీసం 75% ఆనందంగానే ఉంటారని మనం చెప్పచ్చు. మూడవ సంవత్సరం 50-50 ఆనందంగానే ఉంటారు. ఇక నాలుగో సంవత్సరానికి వచ్చేటప్పటికి 25% మాత్రమే ఆ దాంపత్య సుఖంలో ఆనందాన్ని పొందుతారు. ఇక దాని తర్వాత మాత్రం సంతానం కలగనప్పుడు ఇక వాళ్లలో కలిగేటువంటి విషాదం అంతా ఇంత కాదు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆలస్యం అవుతున్న కొద్దీ, ఆందోళన పెరుగుతున్న కొద్దీ, అటువంటి నరకమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే మనకి సాఫల్యం కలుగుతుంది, ఏం చేస్తే మనకు సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది, అయితే రెండు రకాలుగా ఉన్నాయి, వైజ్ఞానిక పరంగా తర్వాత జ్యోతిషపరంగా, అంటే వేదశాస్త్ర రీత్యా వైజ్ఞానపరంగా, అంటే సైన్స్ ప్రకారంగా ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ను మీరు మీ పద్ధతి ప్రకారంగా ఆ వైద్యులను సంప్రదించి తప్పకుండా మీరు పాటించాలి. రెండవది వేదపరంగా అంటే శాస్త్రపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, సంతానానికి ఎలాగైతే సౌలభ్యం అవుతుంది. ఒక్కొక్కసారి సైన్స్ ఫెయిల్ అవుతుందేమో కానీ జ్యోతిష్యం ఫెయిల్ అవ్వదు. ఎందుకనంటే సైన్స్లోకి వచ్చేటప్పటికీ ఇంకా పరిపూర్ణత లేదు, ఒక దగ్గర ఆగిపోయి ఉంది, ఇంకా సాగుతుంది, వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది. జ్యోతిష్యం అలా కాదు, తరతరాలుగా జ్యోతిష్యం అనేది పెరుగుతూనే ఉంది, ఇంకా జ్యోతిష్యం అర్థమవుతూనే ఉంది. సముద్రం అంత జ్యోతిష్యాన్ని జ్యోతిష్శాస్త్రజ్ఞుడు ఇంచుమించు నేర్చుకుంటాడేమో అన్నంతగా జ్యోతిష్యం పెరిగిపోయింది. అయితే జ్యోతిష్యంలో అనేక పరిహారాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా ఎన్నో విషయాలకి ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ఇందులో సంతానానికి కూడా ఒక పరిహారం దాగి ఉంది. సంతానానికి మరి భక్తి, ఒక భక్తి శ్రద్ధ ఏదైతే ఉందో ఇది ఒక పరిహారమైతే, రత్నశాస్త్ర రీత్యా సంతాన సాఫల్యాన్ని పొందడం, దానికి కావలసినటువంటి చిన్నపాటి పూజ లాంటిది చేసుకోవటం తప్పకుండా ఒక మంచి ఫలితాన్ని పొందేటువంటిది అవకాశం ఆ రకంగా దొరుకుతుంది. ఏం చెయ్యాలి? ఒకటి, ఈ యొక్క రాశిచక్రాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఆ రాశిచక్రాన్ని చూసినప్పుడు పంచమాధిపతి అంటే సంతాన స్థానాధిపతి యొక్క పరిస్థితి మనకు అర్థమవుతుంది. అతని ఏంటి, అతని పరిస్థితి ఏంటి తెలిసిపోతుంది. అప్పుడు స్త్రీ పురుషుడు కలిస్తేనే కదా సంతానం, అంచేత పురుషుని యొక్క పంచమ స్థానము, స్త్రీ యొక్క పంచమ స్థానము రెండు కూడా బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు కూడా బేరీజ్ ఎప్పుడైతే వేసుకుంటున్నామో, ఈ రెండు ఎప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, వాటికి సంబంధించినటువంటి బలాబలాలని ఎప్పుడైతే తెలుసుకుంటామో, సరే అదృష్టాలని సెకండరీగా చూడాలి. అప్పుడు ఆ యొక్క పురుషుని యొక్క 9వ భావము, స్త్రీ యొక్క 9వ భావాన్ని కూడా మనం చూసుకోవాలి. ఈ 9వ భావాధిపతి ఎక్కడ లోటున్నా కానీ, ఎక్కడ శక్తిహీనంగా ఉన్నా కానీ ఆ సంతాన ఫలితం అనేటువంటిది కలిగే అవకాశం ఉండదు, అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. ఏమవుతుందో, ఒక్కొక్కసారి కుజుని యొక్క ప్రవర్తన వల్ల అబార్షన్ అయిపోతుంది. అంటే అప్పుడు కన్సీవ్ అయినప్పటికీ కూడా, గర్భం దాల్చినప్పటికీ కూడా ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల అబార్షన్ అయిపోతుంది, మిస్క్యారేజ్ అయిపోతుంది. అంటే అదృష్టం బాగుంటే ఆ కుజుడు ఏం చేయలేడు. ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేటివ్గా ఈ రకంగా గ్రహాల యొక్క పరిస్థితులు మౌల్డ్ అయి ఉన్నాయి ఒక మనిషి జీవితం మీద. అందుకని ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, కుజుడు మనకి దుర్మార్గమైన ఫలితం ఇవ్వకుండా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయటం లేదా హనుమాన్ చాలీసా చదవటం, ఏదైతే ప్రాబ్లం ఉందో మనకి, కుజుడు యొక్క సమస్య ఏదైతే ఉందో అది తప్పకుండా కంట్రోల్ అయిపోతుంది. ఇక చేయాల్సిందేంటి, పంచమాధిపతికి సంబంధించినటువంటి రత్నము, భాగ్యాధిపతికి సంబంధించినటువంటి రత్నము కలపాలి, రెండు ఒక దగ్గర కలపాలి. ఎలా కలపాలి, ఎలా కలపాలి అనంటే, స్త్రీ యొక్క పంచమాధిపతి
శుక్రుడు అనుకుందాం, స్త్రీ యొక్క భాగ్యాధిపతి ఇంకో గ్రహం అనుకుందాం, ఆ యొక్క అది అలా ఉంచి ఇక్కడ పురుషునికి సంబంధించిన పంచమాధిపతి భాగ్యాధిపతి ఈ యొక్క విషయాలని ఇలాగుంచి ఇటు దాటు అటు దిటు అంటే ఈ పంచమాధిపతి భావం యొక్క రత్నము స్త్రీ, ఆ యొక్క రత్నము పురుషుడు, ఇలా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళు ధరించినట్టయితే తక్షణమే ఈ యొక్క గర్భము వచ్చేటువంటి అవకాశాలు, ఇది మీరు తెలుసుకోవాలి, ఒకసారి చేసి చూడండి. అయితే వాటిని ఏ ముహూర్తానికి మీరు ధరించాలి అనేటువంటి తప్పకుండా మీరు పౌరోహిత్యులను అడగచ్చు, వాళ్ళు చెప్తారు కూడా, లేదా జ్యోతిష్యుడిని అడిగితే జ్యోతిష్యుడే చెప్తాడు. సుబ్రహ్మణ్య స్వామికి రోజు పూజ చేస్తూ ఉండను. పూజ అంటే ఏం చెయ్యాలి, పూజ ఏం చెయ్యాలి అని అంటే ఏదేదో పెద్ద పెద్ద వ్యవహారం ఏం లేదు. ఒక అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది. ప్రతిరోజు ఆయన పటం పెట్టి పూజ చేసి ఎర్ర కుంకుమతో పూజ చేయండి, ఎర్ర పుష్పాలతో పూజ చేయండి, ఎర్ర గుడ్డతో పూజ చేయండి. ఇలాగా మీరు కనుక చేసుకున్నట్టు పనిది కుజుని యొక్క సమస్య లేకుండా తప్పకుండా మీకు సంతానం కలిగేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. కానీ ఏదైతే వైద్యాన్ని మీరు తీసుకుంటున్నారో ఆ వైద్యానికి బలం లభిస్తుంది. వైసా వర్ష అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏది తీసుకున్నప్పటికీ కూడా ఒకదానికి ఒకటి ఇముడుతుంది, తప్పకుండా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అక్కడ మీకేమి వృధా అవ్వదు. రత్న వైద్యశాస్త్రం ఉంది, రత్న వైద్యశాస్త్రంలో ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి మీకు నేను చెప్పటం జరిగింది. అనుభవపూర్వకంగా నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. 10లో కనీసం 6-7 దాకా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మీకు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దయచేసి ఆలోచించండి, ఆ రకంగా ఆచరించడానికి ప్రయత్నించండి. మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే తప్పకుండా నన్ను పర్సనల్గా కలిస్తే నేను ఇంకా మీకు వివరంగా చెప్పేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఆ రకంగా మీరు సలహా పొంది కూడా మీరు ఆచరించవచ్చు, అది మీ ఇష్టం. రమ్మని నేను అనటం లేదు, ఎందుకంటే నేను నా అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చేసుకొని రమ్మనను. ఏదో చెయ్యాలనుకుంటున్నాను, ఈ జ్యోతిష్యం చేస్తున్నాను, సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలు గడిచిపోయింది, ఎంతవరకు సహాయపడాలో అంతవరకు సహాయపడుతున్నాను, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను, చేస్తూనే ఉన్నాను. నా వల్ల ఏమైనా లాభం కలుగుతుంది అనుకుంటే తప్పకుండా నన్ను కలవండి. తెలిసింది కదా, సెలవు.